చేసి తుస్సుమందని చెబుతున్నారు. చివరకు వైసీపీ కార్యకర్తలు, నేతలు, అభ్యర్థులు ఈ మేనిఫెస్టోతో జనంలోకి ఎలా వెళ్తామని ప్రశ్నిస్తున్నారు. కూటమి సూపర్ సిక్స్ పేరిట మేనిఫెస్టోలో పెట్టే కొన్ని అంశాలను ఇప్పటికే ప్రకటించగా వాటి ముందు వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయింది. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు డబ్బా కొట్టడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం మేనిఫెస్టోను ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో బ్లూ మీడియాను మాత్రమే పిలిపించుకుని సుమారు గంటన్నర పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మేనిఫెస్టోను ప్రకటించారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన దానిలో పిల్లలందరికీ అమ్మఒడి, సంపూర్ణ మద్య నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతామనటం, సిపిఎస్ రద్దు వంటి హామీలను అమలు చేయకుండా 99.5% హామీలను అమలు చేశామని డబ్బా కొట్టారు. అంతేకాదు, మాట తప్పను, మడమ తిప్పను, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు, జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అంటూ బిల్డప్ ఇస్తూ ప్రకటించిన మేనిఫెస్టోపై పార్టీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు. దీనికి తోడు అమ్మఒడి కింద 17,000 ఇస్తామని ప్రకటించినప్పటికీ అందులో నిర్వహణ, టాయిలెట్ ఖర్చు కింద 3,000 తీసేస్తే 14,000 మాత్రమే చేతికి వస్తుందనేది తెలిసినప్పటికీ ఆ విషయాన్ని మాత్రం వదిలేశారు. ఒక్క కొత్త స్కీమ్ను కూడా ప్రవేశపెట్టలేదు. ఇటువంటి హామీలతో కూటమిని ఎలా ఢీకొంటామని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదిరిపోయే హామీలు అనుకున్న వైసీపీ క్యాడర్ ఆశలపై నీళ్లు చల్లారు. పెన్షన్లను 3,000 నుంచి 3,500 రూపాయలు చేస్తామని ప్రకటించి మళ్లీ అక్కడ మెలిక పెట్టారు. పెంచే 500 రూపాయలు 250 రూపాయలు 2028 జనవరిలోనూ, మరో 250 రూపాయలు 2029 జనవరిలోనూ పెంచుతామని ప్రకటించారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 4,000 చేస్తామని, ఏప్రిల్ నుంచే ఇస్తామని, ఈ 3,000 కలుపుకుని జూలైలో 7,000 ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఊసే ఎత్తలేదు. నవరత్నాల్లో ఇచ్చే నిధులనే ఎస్సీ ఎస్టీలకు నిధులు ఇస్తున్నామంటూ బిల్డప్ ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని 3 రాజధానుల పాట మళ్లీ పాడారు. హైకోర్టు 3 రాజధానులపై మొట్టికాయలు వేయడంతో బిల్లులను అసెంబ్లీ నుంచి ఉపసంహరించుకున్న జగన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని ప్రకటించి మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. రాజధాని అమరావతి సెంటిమెంట్ బలంగా ఉన్న విషయం తెలిసి కూడా జగన్ ఇలా ప్రకటించడం తమ పార్టీకి ఆత్మహత్య సదృశ్యమని వైసీపీ కీలక నేత ఒకరు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు నేటి వరకు దిక్కు మొక్కు లేకపోయినప్పటికీ పోలవరం పూర్తి చేస్తామని జగన్ ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాపులకు కాపునేస్తం కింద ఇచ్చే 60,000 లబ్ధిదారులు కోత కోశారు. అయినా 120,000 ఇస్తామని ఆర్భాటంగా చెప్పారు. మేనిఫెస్టోలో తాను 2019 ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేశానని, హీరోల ప్రజల ముందుకు వెళుతున్నామని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. ఆదాయం లేకుండా ఆర్భాటంగా పథకాలను ప్రకటించి తాను మాట తప్పనని, అందువల్లే రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోను ఇస్తున్నారని బిల్డప్ ఇచ్చారు. మేనిఫెస్టో ప్రకటనలో సగానికి పైగా సమయం చంద్రబాబుపై విమర్శలు చేయడానికే సరిపోయింది. మధ్యలో సీఎంఓ అధికారిని ధనుంజయ రెడ్డిని మనం 2019 మేనిఫెస్టోలో 99% అమలు చేశాం కదా అని పేరు పెట్టి మరీ అడిగారు. మొత్తంగా వైసీపీ మోసం చేసిందని తేలిపోయింది.